హాయ్ గాయ్స్, ఎట్లారు? కాందా మంచి నడుస్తుంది భయ్య. ఇవాళ వీడియోలో నేను మీకు భయ్య యాపిల్ ఐఫోన్ 16 and 16 ప్రో సిరీస్ లాంచ్ అయినాయి, అండ్ ఇది నేను కొనబోతున్నానా లేదా, ఈ సంవత్సరం నేను ఆండ్రాయిడ్కి మారబోతున్నానా లేదా, లేకపోతే ఐఓఎస్లోనే కంటిన్యూ అవ్వబోతున్నాను లేదా అనేది ఇవాళ వీడియోలో చెప్తాను. వీడియో రెండు వరకు చూడండి. కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి 2024-2025 ఇయర్లో మీరు ఐఫోన్ కొనబోతున్నారా, ఆండ్రాయిడ్ కొనబోతున్నారా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ కొనేటట్టయితే ఏది ఇప్పుడున్న మోడల్స్లో ఏది మీరు ప్రిఫర్ చేస్తారో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళలో ఒక్కరికి నేను 200 రూపీస్ పేటీఎం క్యాష్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, చాలా రీలాంచ్లైనే అందులో వచ్చేప్పటికి మనకి వాచ్ అల్ట్రా ఒకటి కొత్త కలర్తో వచ్చింది, అండ్ GPS ఒకటి ఇంప్రూవ్ అయింది. యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో మ్యాక్స్ లాంచ్ అయింది, దీంట్లో వచ్చేప్పటికి USB Type-C పోర్ట్ ఇచ్చారు, దాని గురించి ఏం అప్గ్రేడ్ చేయలేదు. అండ్ ఎయిర్ పాడ్స్ ప్రో 2 సెకండ్ జనరేషన్ ఏదైతే ఉందో దీంట్లో మనకు కొత్త అప్గ్రేడ్ వచ్చిందనమాట. దీంట్లో మీకు ఇప్పుడు ఫోన్లోనే మీరు హియరింగ్ టెస్ట్ చేసుకోవచ్చు ఎయిర్ పాడ్స్ ప్రో పెట్టుకొని. అండ్ అంతేకాకుండా మీకు ఏదైనా వినికిడి శక్తి ఏదైనా తగ్గినా, లేకపోతే హియరింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మీరు ఈ చెవుల మిషన్ కనుక్కోకుండా మీరు ఎయిర్ పాడ్స్ ప్రో 2నే ఒక సబ్సిడీరీగా వాడుకోవచ్చు అనమాట. సో ఇది ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఎయిర్ పాడ్స్ ప్రో 2 ఉందంటే సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఈ రెండు ఫీచర్స్ కూడా ఇస్తున్నారు. అండ్ కమింగ్ టు ఏవైతే మెయిన్ లాంచ్లు ఉన్నాయో, యాపిల్ వాచ్ సిరీస్ 10 లాంచ్ అయింది, పెద్ద స్క్రీన్ ఇచ్చారు, స్లీప్ యాప్నియా ఫీచర్ ఒకటి ఇచ్చారు. అంటే స్లీప్ యాప్నియా అంటే మీ టంగ్ మీకు ఇక్కడ ఏదైతే విండ్ పైప్ ఉందో దీనికి ఇరుక్కొని మీకు ఓవరాల్ బ్రీత్ తక్కువ అవుతుంది, దీనివల్ల హార్ట్ ఇష్యూస్ వస్తాయి. బై టైం ఎక్కువ టైం కనుక ఇది ఉంటే చాలామందికి తెలియదు ఉంది లేదని. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి ఓవరాల్గా చిప్సెట్ మార్చారు, S10 చిప్సెట్ ఇచ్చారు. దీనివల్ల ఏంటంటే మీకు ఓవరాల్గా డెప్త్ ఎంత నీళ్ళలోకి వెళ్తున్నారు అనేది తెలుస్తుంది, అండ్ వాటర్ టెంపరేచర్ కూడా తెలుస్తుంది. అండ్ రెండు కొత్త కలర్స్ వచ్చినాయి, టైటానియం మోడల్లో ఉంది అండ్ నార్మల్ అల్యూమినియం మోడల్లో ఉంది. సన్నగా చేశారు వాచ్, 30 మినిట్స్లో 80% ఛార్జ్ అవుతుంది. దీస్ ఆర్ ద ఫీచర్స్. అండ్ ఎయిర్ పాడ్స్ 4th జనరేషన్ లాంచ్ చేశారు, దీనిలో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, అండ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ పట్టుకొచ్చారు, అండ్ ఇవి కూడా ఎయిర్ టిప్స్ లేకుండా అనమాట. అండ్ సౌండ్ క్లారిటీ కూడా ఇవన్నీ చాలా ఇంప్రూవ్ చేశారు కొత్త చిప్సెట్ అండ్ హార్డ్వేర్ వల్ల. 14,000 దీని యాక్చువల్ కాస్ట్, బట్ 5,000 ఎక్స్ట్రా కడితే మీకు 18,000-19,000కి ఈ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వర్షన్ తీసుకొచ్చాను. దాని తర్వాత ఐఫోన్ 16 and 16 ప్రో భయ్య, మీరు కనుక ఐఫోన్ 16 చూస్తున్నట్టయితే 6.1 ఇంచ్ అండ్ 6.7 ఇంచ్ డిస్ప్లేస్ వస్తున్నాయి. ఏదైతే ఐఫోన్ 15లో డిస్ప్లే ఉందో సేమ్ 60 Hz, సేమ్ బ్రైట్నెస్, సేమ్ ఫీచర్స్, సేమ్ ఓవరాల్ లుక్. ఇక్కడ మనకి ఏదైతే డైనమిక్ ఐలాండ్ ఉందో అది ఇచ్చారు, అండ్ యాక్షన్ బటన్ ఇచ్చారు రెండిట్లో. ఇంతకుముందు మనకి 15లో కానీ 14లో కానీ ఈ ఫీచర్లు, ఇది ఒక కొత్త ఫీచర్ వచ్చింది. అండ్ అంతేకాకుండా మీకు ఇందులో A18 చిప్సెట్ ఇవ్వటం వల్ల మీకు ఏదైతే A16 ఉందో దాంతో పోలిస్తే ఇది 30% ఫాస్టర్ ప్రాసెసింగ్ ఉంది, అండ్ మల్టీ టాస్కింగ్ ఇవన్నీ చాలా ఫాస్ట్గా చేస్తుంది, అండ్ 40% GPUలో ఉంది. దాని తర్వాత కెమెరా వచ్చేప్పటికి మీకు ఇందులో కెమెరా 48 and 12 MP కాంబినేషన్తో వస్తుంది. అండ్ ఈ 48 MP కెమెరాలో వీళ్ళు ఏంటి అంటే ఒక 12 MP వర్షన్ ఒకటి క్రియేట్ చేశారనమాట. దీన్ని వీళ్ళు ఫ్యూజన్ కెమెరా అంటున్నారు. సో రెండు కెమెరాల్లోనే 3 కెమెరాల ఫీచర్లు వస్తాయి. సో ఓవరాల్గా పెద్ద డిఫరెన్స్ లేదు, ఆ 48 MP జూమ్ చేసి వాడతారు, అంతే, పెద్ద ఫరక్ ఏం పడదు. అండ్ మీకు కెమెరాకి స్పెసిఫిక్గా కెమెరా కంట్రోల్ అని ఒక బటన్ ఇచ్చారు భయ్య. దీని వచ్చేప్పటికి మీరు సింపుల్గా ట్యాప్ చేశారంటే మీకు కెమెరా ఆన్ అవుతుంది, క్లిక్ చేశారంటే ఫోటో పడుతుంది, లాంగ్ ప్రెస్ చేశారంటే ఫోకస్ అవుతుంది, గట్టిగా నొక్కారంటే వీడియో రికార్డ్ అవుతుంది, అండ్ పైకి కింద స్లైడ్ చేశారంటే మీకు మల్టిపుల్ ఫీచర్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, జూమ్ ఇన్ జూమ్ అవుట్ అని అట్లా చాలా ఉన్నాయి. బ్యాటరీ వచ్చేప్పటికి 20% మాత్రమే ఇంక్రీజ్ అయింది, అంటే 1 అవర్ పెరుగుంటుంది. అండ్ మ్యాక్స్ సేఫ్ కనుక మీరు ఛార్జింగ్కి యూజ్ చేస్తే 30 వాట్ వరకు సపోర్ట్. దాని తర్వాత ఐఫోన్ 16 ప్రో and 16 ప్రో మ్యాక్స్ చూసుకుంటే మనకి 16 ప్రో వచ్చేప్పటికి 6.3 వస్తుంది, అండ్ మీకు 16 ప్రో మ్యాక్స్ వచ్చేప్పటికి 6.9 డిస్ప్లేతో వస్తుంది. చాలా బిగ్ డిస్ప్లే యాపిల్ ఫోన్స్ అన్నిట్లో పోలిస్తే. నేను ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ని 16 ప్రో మ్యాక్స్ని సైడ్ బై సైడ్ కంపేర్ చేశాను. కరెక్ట్గా 3 చోతలు గీతలు పెట్టాడు. ఒకటి కెమెరా కంట్రోల్ అని ఏదైతే ఫిజికల్ బటన్ ఇచ్చిందో కెమెరాకి, 48 MP వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు 16 ప్రో మ్యాక్స్లో, దీంట్లో వచ్చేప్పటికి 12 MP ఇచ్చారు, ఇది ఒకటి. అండ్ మూడోది వచ్చేప్పటికి 1 నిట్ బ్రైట్నెస్ అంట, మనకి 16 ప్రో మ్యాక్స్లో 1 నిట్ బ్రైట్నెస్ వరకు వెళ్తుంది, బట్ ఇది వచ్చేప్పటికి 10 నిట్స్ బ్రైట్నెస్ వరకు వెళ్తుంది. ఇందులో మీరు 4K 120 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, సినిమాటిక్ మోడ్లో మీకు ఆడియో ఫోకస్ అని, అండ్ అంతేకాకుండా ఆడియో రిలేటెడ్ వీడియో రిలేటెడ్ ఎన్నో ప్రో ఫీచర్స్ అనేవి వీళ్ళు యాడ్ చేశారనమాట. బోత్ ఐఫోన్ 16 and 16 ప్రో రెండిట్లో మీకు యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ వస్తాయి, అది టెక్స్ట్ రిలేటెడ్ కానివ్వండి, ఇమేజెస్ రిలేటెడ్ కానివ్వండి, కస్టమ్ ఎమోజీస్ క్రియేట్ చేసుకోవడం కానివ్వండి, విజువల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఏవైతే అన్ని ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ మీకు రెండిట్లో వస్తాయి అనమాట. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ 15 ప్రో మ్యాక్స్ ఉంది అంటే యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అన్నీ మీకు వస్తాయి, ఒక విజువల్ ఇంటెలిజెంట్ ఫీచర్ తప్ప మిగతా అన్నీ వచ్చేస్తాయి అనమాట. సో A18 ప్రో చిప్సెట్ ఇవ్వటం వల్ల మీకు గేమింగ్ అండ్ మల్టీ టాస్కింగ్లో 15% వరకు ఇంప్రూవ్ అయింది ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ తోటి కంపేర్ చేసుకుంటే. సో ఓవరాల్గా ఒకవేళ కనుక మీరు 15 వాడుతున్నారంటే 16కి అప్గ్రేడ్ కావాల్సిన అవసరం లేదు, 14 వాడుతున్నా 16 అంత హ్యూజ్ అప్గ్రేడ్ కాదు, 13 కానీ 12 కానీ 11 కానీ 10 కానీ వాడుతున్నట్టయితే 16కి మారండి.
బట్ మీరు కనుక ఐఫోన్ 15 ప్రో కానీ ప్రో మ్యాక్స్ కానీ వాడుతున్నట్టయితే 16 ప్రో 16 ప్రో మ్యాక్స్ అంత వెరీ హ్యూజ్ అప్గ్రేడ్స్ అయినవి కావని నా ఒపీనియన్. ఒకవేళ 13 ప్రో కానీ 12 ప్రో కానీ వాడుతున్నట్టయితే ఈ 16 ప్రో లేదా ప్రో మ్యాక్స్కి ట్రై చేయమని నా ఒపీనియన్. సో ఈ సంవత్సరం నేను బాగా క్యూరియస్గా చూస్తుంది ఏంటంటే ఏదైతే S25 Ultra ఉందో దానికోసం మోస్ట్ ప్రాబ్లీ ఒకవేళ కొంటే అని నేను తీసుకుంటాను. నేనైతే ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్కి అప్గ్రేడ్ అయితే నేను చేయట్లేదు. మీకు వీడియో కావాలి అంటే నేను 100% నేను కొంటాను పక్కన. సో ఇది ఓవరాల్ యాపిల్ ఈవెంట్ రివ్యూ. అండ్ మీరేమనుకుంటున్నారు నా కామెంట్ సెక్షన్ చెప్పండి. వీడియో కానీ లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్కి మర్చిపోకుండా షేర్ చేయండి, యాపిల్ ఫ్యాన్స్ అందరికి ఇది పంపించి వాళ్ళకు ఒక క్లారిటీ తెప్పించండి ఏం జరుగుతుంది యాపిల్ వరల్డ్లో. వీడియో మీరు వస్తుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జాయ్.